ఈ పార్టీ కోసం జెండా పట్టుకుని మీ వెనక మొన్నటి వరకు తిరిగిన వాళ్ళ ఆశలు పెట్టుకోవడంలో తప్పు ఏమైనా ఉందా? వాళ్ళు అనుకోరా మాకు రేపొద్దున టైం పూర్తయితే మాకు కేబినెట్ హోదా కలిగిన పదవి వస్తుంది, ఎమ్మెల్సీ పదవి వస్తుంది? ఖచ్చితంగా శేఖర్ గారు, ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నప్పుడు పదవులు చాలా ఇంపార్టెంట్, దాన్ని ఎవరు కాదంటలేదు. ఇక్కడ ప్రజా ప్రయోజనాలు మీకు ఇంపార్టెంటా, పదవులు ఇంపార్టెంటా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి పదవులు ఇంపార్టెంట్ కాదు, ప్రజా ప్రయోజనాలు ఇంపార్టెంట్. జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయాలు తీసుకున్నా మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఈరోజు ప్రజలు కూడా దానికి కట్టుబడే ఉన్నారు. ప్రజల మంచి కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిర్ణయం తీసుకున్నారని ఈరోజు ప్రజలు భావిస్తూ ఉన్నారు, అదేవిధంగా మేధావులు కూడా భావిస్తూ ఉన్నారు. ఈ మండలి అనేది 6 రాష్ట్రాల్లోనే ఉంది, ఇప్పుడు మన రాష్ట్రంలో రద్దు చేస్తే కేవలం 5 రాష్ట్రాల్లోనే ఉంది. నిజంగా దానివల్ల ఎక్కువ ఉపయోగాలు ఉంటే మిగిలిన రాష్ట్రాలు కూడా పెట్టుకునే కదా, ఓన్లీ రాజకీయ నిరుద్యోగుల కోసం. దాంట్లో మంచి వాళ్ళు లేరని అంటల్లా, ఇప్పుడు లక్ష్మణరావు గారు కావచ్చు, రామసూర్యారావు మాస్టర్ కావచ్చు, వీళ్ళు చాలామంది మంచి వాళ్ళు కూడా దాంట్లో ఉన్నారు, లేరని అంటల్లా. కానీ దాంట్లో ఉన్నది ఎవరు? రాజకీయ అనుభవం లేకుండా ఎక్కడ ఎమ్మెల్యేగా అయినా పోటీ చేస్తే గెలవలేనటువంటి నారా లోకేష్, కొబ్బరికాయలు దొంగ అమ్ముకొని అదేవిధంగా కాల్మనీ సక్స్ రాకెట్లో ఉన్న బుద్ధా వెంకన్న, దొంగ సర్టిఫికెట్లు పెట్టి ఉద్యోగాలు పొందినటువంటి అశోక్ బాబు, ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలియని తెలియకుండా బూతులు తిట్టేటటువంటి బాబు రాజేంద్ర ప్రసాద్, వీళ్ళండి ఈరోజు మండలిలో. మీరు ప్రస్తావించిన ఈ పేర్లు ఎవరైతే ఉన్నారో వాళ్లే అంటున్నారు వైసీపీ మండలిని రద్దు చేసి మమ్మల్ని త్యాగమూర్తులను చేసింది అని, నిజమేనా? త్యాగమూర్తులు అవ్వాలంటే ఇప్పుడు రాజీనామా చేయమనండి. త్యాగమూర్తులుగా వాళ్ళు ఉండాలనుకుంటే రాజీనామా చేసి మా మండలి రద్దును మేము స్వాగతిస్తామని చెప్పండి. విధంగా త్యాగమూర్తులు అంటారు, సిగ్గులేకుండా బహిరంగంగా మాట్లాడే వీళ్ళు త్యాగమూర్తులా? వీళ్ళు త్యాగమూర్తులు కాదు, అమ్మాయిలతో కాల్మనీ సక్స్ రాపటి వ్యాపారం చేసిన దొంగలు వీళ్ళు. వీళ్ళే మాట్లాడేది ఈరోజు.